పదో తరగతి పరీక్షల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాయి అయితే ఎప్పుడైతే తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో కూడా అదే ఒక అనుమానం మొదలైంది ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా రద్దు చేస్తారా డైరెక్ట్గా నేరుగా ఇంటర్లోకి ప్రమోట్ చేసేస్తారా అనేది కానీ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేశారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయాలని ఏం లేదు ఎందుకంటే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో అక్కడ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అయితే అక్కడ తెలంగాణలో కోర్టు చెప్పింది ఏంటి అంటే హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల మినహా అంటే హైదరాబాద్లో మినహా కంటైన్మెంట్ జోన్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ మాత్రమే వాయిదా వేయాలని కోర్టు చెప్పిన నేపథ్యం అయితే ఇక్కడ అక్కడ ఇంకా ఆ పరిస్థితి రాలేదు పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇంకా కోర్టు కానీ ఇంకా వేరే ఇతర ఇతర జోక్యాలు అయితే ఇంకా కలగజేసుకోలేదు కాబట్టి అక్కడ విద్యాశాఖ మంత్రి ఒక క్లారిటీ ఇచ్చారు పదో తరగతి పరీక్షలకు సంబంధించి ముందు ప్రకటించిన షెడ్యూల్ ఏదైతే ఉందో జూలై పదవ తేదీ నుంచి పరీక్షలు జరుపుతాము అని చెప్పి ముందు చెప్పిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నారు అయితే కొన్ని అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కంటైన్మెంట్ జోన్లు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో మాత్రం అక్కడ స్కూళ్ళల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయరు అక్కడ ఉన్న వాళ్ళని వేరే ప్రాంతాలకు తరలిస్తారు దగ్గరలోని వేరే ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళల్లో పరీక్షలు నిర్వహిస్తే ఏర్పాటు చేస్తారు ఒకవేళ ఇమీడియట్గా ముందు సెంటర్లన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత కూడా అక్కడ ఏమన్నా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించాల్సి వస్తే దానికి కూడా ఏం చేయాలి అనే ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఎందుకంటే ఇప్పటికే విద్యార్థులను చాలా తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు సెంటర్లో సెంటర్లు చాలా ఎక్కువ పెంచేశారు ఆంధ్రప్రదేశ్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా వేరే సెంటర్కి తరలించడం కూడా పెద్ద పనేం కాదు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అంటే పదకొండు పేపర్లు ఆరు పేపర్లకే కుదించారు కూడా అంటే సబ్జెక్ట్కి ఒక పేపర్ ఇంతకుముందు సబ్జెక్ట్కి పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామ్స్ జరిగాయి ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి అలాగని చెప్పి నేరుగా ఇంటర్లోకి ప్రమోట్ చేస్తే విద్యా ప్రమాణాలు విద్యా నాణ్యత ప్రమాణాలు ఎక్కడ తగ్గిపోతాయనే ఆలోచనతో ఖచ్చితంగా విద్యార్థులకు ఇప్పటికే ప్రిపేర్ అయిపోయి ఉన్నారు విద్యార్థులందరూ కూడా ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారా అని సో ఖచ్చితంగా వాళ్ళ అంటే వాళ్ళ కెపాసిటీ ఆధారంగా అలాగే ఖచ్చితంగా పరీక్షలు నిర్వహి స్తేనే భవిష్యత్తు బాగుంటుంది విద్యార్థుల భవిష్యత్తు అలాగే విద్యలో నాణ్యత ప్రమాణాలు కూడా పెరిగినట్టు అవుతుంది లేదంటే విద్యలో క్వాలిటీ తగ్గిపోద్దేమో అనే ఉద్దేశంతో కూడా ఈ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలాగనే పక్క రాష్ట్రం అలా తీసుకోలేదని అనుకోకూడదు అక్కడ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా అవకాశం ఉంది కాబట్టి ఎందుకు వాయిదా రద్దు చేయడం అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది మొత్తంగా కొన్ని ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నారు విద్యార్థుల విషయంలో మాస్కులు ధరించడం శానిటైజర్లు ఏర్పాటు చేయడం బాగా డిస్టెన్స్ అంటే భౌతిక దూరం సోషల్ డిస్టెన్స్ బాగా మెయింటైన్ చేయడం ఇవన్నీ చేస్తూ పరీక్షలు అది కూడా ఆరు రోజులే మాత్రమే ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పదో తరగతి విద్యార్థులకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది యథావిధిగా జూలై పదవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి